ఎవరు చెప్తున్నావే, గ్యాంగ్ లీడర్లకే భయపడలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత యూనియన్ లీడర్వి, నువ్వంటే భయపడతాననుకున్నావా? వెళ్ళు. మిమ్మల్ని ఎవరు భయపడమని చెప్పడం లేదు, ఒక చిన్న పర్మిషన్ అడుగుతున్నాం అంతే. నో నో పర్మిషన్స్ నథింగ్. మర్యాదగా బయటికి వెళ్తారా, లాఠీలతో నెట్టించమంటారా? ఏంటండి ఏంటి పెద్ద బెదిరిస్తున్నారు? మాకు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, పోలీసు వాళ్ళతో పరిచయాలు లేక కాదు. ఏసీపీ గారు ఊళ్ళో లేరు, ఉండుంటే ఆయన చేత అడిగించేవాళ్ళు. కమిషనర్ గారు ఆర్డర్స్ మేరకు ఇక్కడ అంతా పనిచేస్తున్నాం. మీ ఏసీపీ గారు ఏం చేస్తారు? మర్యాదగా చెప్తుంటే ఏంటండి? ఏంట్రా మీకు మర్యాద? గెట్ అవుట్! చూడండి ఇన్స్పెక్టర్ గారు, ప్రతిదానికి ఓ మార్గం అంటూ ఉంటుంది, కానీ ఇంత చిన్న విషయానికి పెద్దవాళ్ళ మాట సహాయం ఎందుకని వచ్చాం? కానీ వచ్చాక తెలిసింది, ఆల్రెడీ మీరు మరి దేనికో అమ్ముడుపోయారని ఇప్పుడు అర్థమవుతుంది. మాకు రూల్స్ తెలుసు, అది గుర్తుంచుకోండి. పదగోపాలం, ఈ కాకి డ్రెస్సును మించింది కోర్టు ఉంది అక్కడ, మనకక్కడే సరైన న్యాయం జరుగుతుంది. పద. పార్వతి, రెండు గ్లాసులు మంచినీళ్ళు తీసిరా. ఏమైందండి? ఏమవుతుంది, డబ్బు ముందు మానవత్వం మంట కలిసిపోతుందంటానికి మరో రుజువు దొరికింది. ఒక యూనియన్ లీడర్గా నా పరపతి కూడా దేనికి పనికిరాలేదు. అంటే? అంటే ఏముందమ్మా, కావేరి మీద తప్పుడు కేసు బనాయించినప్పుడే బడాబాబులు డబ్బులు ఉపయోగించారనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఆ పోలీసులు కనీసం కావేరిని చుట్టానికైనా పర్మిషన్ ఇవ్వలేదమ్మా. అంటే ఆ అమ్మాయిని ఇంతవరకు మీరు కలవలేదా? లేదు, కలిసే అవకాశం కల్పించకపోగా ఆ శ్రీనివాస్ కావేరిని పిచ్చిదన్నాడు గోపాలం. శివ, నిజంగా రేపు కావేరిని కోర్టులో పిచ్చిదని రుజువు చేసి మరో ఘోరానికి పూనుకుంటారేమోనని భయంగా ఉంది గోపాలం. అంత పని జరుగుతుందంటావా? ఏమో, ఎవరు చెప్పగలరు? వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే అసలు ఆ పిచ్చి పట్టింది ఆ శ్రీనివాస్ బాబు కానీ మనం అంతా చెప్పలేమా? చెప్పగలం, కానీ వినడానికే ఎవరూ ఉండరు. అంటే వాళ్ళు చెయ్యాలనుకుంటే మూడో కంటికి తెలియకుండా చెయ్యాల్సిందంతా చేసి కళ్ళు లేని కోర్టును 10 మంది సాక్ష్యంతో నమ్మించగలరు. అంత సిగ్గు లేకుండా అబద్ధం సాక్ష్యం చెప్పేది ఎవరంట? ఎవరో ఎందుకు, మన వర్కర్స్ లోనే కొంతమందిని కొనేయగలరు. లేకుంటే ఎవరికో ఒకరికి యూనిఫామ్ తొడిగి వీళ్లే వర్కర్స్, వీళ్లే సాక్షులని కోర్టును నమ్మించగలరు. చాచా, నువ్వు మరీ భయపడుతున్నావు శివ. ఇదిగో చూడన్నయ్య, 600 కావేరి అన్యాయం చేసిందని, ఈ హత్య చేయబోయిందని ఎవరు రుజువు చేయలేరు, ఇది ఖాయం. చూసావా శివ, అమ్మాయి అంత ధైర్యంగా మాట్లాడుతుంటే నువ్వేంటి అంత డేలా పడిపోతావు? ఏ కావేరి సంబంధికులు ఎవరూ లేకపోవచ్చు, కానీ కావేరికి మనం లేవా? పాండు పట్టించుకుంటాడో లేదో అన్నది పక్కన పెట్టినా, రిషి గారి తరపు వాళ్ళ కబురు అందకపోయినా, మనం మనం ఇంతమంది ఉండి మన కావేరిని మనం రక్షించుకోలేమా? ఏవో మనసులో పెట్టుకుని ఉత్తపుణ్యానికి ఆ పెద్ద మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారని మన యూనియన్ మొత్తం ఏకమై అరిస్తే ఎంతటి వాడైనా ఆ అరుపుకి బెదిరిపోడా? ఏంటి శివ, నువ్వు మరీ ఇలా ఉంటావు? అలా చెప్పన్నయ్యా, భయపడితే పారిపోక తప్పదు, అసలు భయమే లేకపోతే? అది అనుకున్నంత సులువు కాదు. రేపు మాధవరావు గారే ఎదురుగా నుంచుంటే ఆయన ముందు నిలబడే ధైర్యం ఎవరికీ ఉండదు గోపాలం. అంటే మాధవరావు గారు ఈ అన్యాయానికి ఒత్తాసు పలుకుతారంటావా? ఆయన పెద్ద మనిషి, మంచి మనిషి అంటారే, అదే నేను పెద్దరికం మంచితనం. పెద్దరికం మంచితనం ఇవన్నీ కన్న కొడుకుల కంటే ఎక్కువ కాదు కదా, మనం మన కావేరి వాళ్లకు ముఖ్యం కాదు కదా. శివ, ఇలా మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చునే కంటే జరగవలసిన పని గురించి ఆలోచించటం మంచిది కదా. ఏదో జరుగుతుందని చేతులు కట్టుకుని చోద్యం చూసే కంటే మన అమ్మాయిని కాపాడుకోవటానికి మనం చేయగలిగింది మనం చేద్దాం, ఏమంటావు? తొందరపడి రాద్ధాంతం సృష్టించడం కూడా అంత మంచిది కాదు గోపాలం. ముందుగా ఆ రిషిబాబు సంబంధికులకు, అంటే ఆయన తల్లి మేనమామలకు ఈ విషయం చెప్పి ఆ తర్వాతే మనం ఒక నిర్ణయానికి రావటం మంచిది. కానీ వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు కదా శివ. అది తెలుసుకోవడం పెద్ద కష్టం ఏమిటి, కావేరింటి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకోండి, అక్కడికి మన వాళ్ళు పంపించి విషయం చెప్తే సరిపోయే. సరే, కానీ రిషి వాళ్ళ అమ్మగారు కావేరి దగ్గరే ఉంటున్నట్టు తెలిసింది. సరే, ట్రై చేద్దాం.
హలో, రిషి గారి మేనమావ గారు ఉన్నారండి. సందీప్ బాబు గారా? లేరు బాబు, మీరెవరు? నా పేరు శివారెడ్డి అండి. ఆహా, ఏమన్నా చెప్పాలా బాబు? ఆహా, ఏం లేదండి, కొంచెం మాట్లాడాలి. ఎప్పుడొస్తారు? అది తెలియదు బాబు. పోనీ ఎక్కడికెళ్ళారు చెప్పగలరా? ఏదో పనుందని వెళ్ళారు, ఎప్పుడొచ్చేది తెలియదు. మీకు అర్జెంట్ అయితే విషయం ఏమిటో చెప్పండి, బాబు ఫోన్ చేస్తే చెప్తాను. లేదు అంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, బాబుతో చెప్తాను. పర్వాలేదు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే బాబు. లేదంటే సందీప్ బాబు ఫోన్ నెంబర్ ఇస్తాను, రాసుకుంటారా? హలో 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 హలో, ఫోన్ పెట్టేశాట. ఏమైంది శివ? ఏం లేదు గోపాలం, ఎవరు ఏంటని వివరాలు అడిగారు. వివరంగా చెప్తే కంగారు పడిపోతారేమోనని నేను చెప్పలేదు. పైగా ఆ పెద్ద ఆయన బాబాయ్ తప్ప ఇంట్లో ఎవరూ లేరు. పోనీ, సందీప్ మనకు కలిసే వరకు మన ప్రయత్నం మనం చేస్తే బాగుంటుందేమో. మన ప్రయత్నం అంటే? మనకు తెలిసిన ఏఎస్పీలు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్లతో మాట్లాడి కావేరికి ఏ హాని జరగకుండా చూస్తే బాగుంటుందేమో, ఆలోచించు. అది నిజమే కదా, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఒకటైనా ఒకే ఉద్యోగం ఉన్నవాళ్ళు కూడా ఒకటే కదా. మీకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేయండి. సరే. హలో, ఏసీపీ కరుణాకర్ గారు ఉన్నారండి? లేరా, ఎక్కడికి వెళ్ళారు? అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే పర్సనల్ లీవా? ఎప్పుడొస్తారో చెప్పగలరా? సరేనండి, నా పేరు శివారెడ్డి, మాధవ స్టీల్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. థ్యాంక్స్. లేరా? హలో, డిఎస్పీ గారు ఉన్నారా? క్యాంప్ అంటే ఎప్పుడు వస్తారు? 10 డేసా? ఛా, అవసరం వచ్చినప్పుడు ఒక్కరూ అందుబాటులో ఉండరు. ఒక్కళ్ళు లేకపోవటం ఏంటి శివ? రోజులు బాగా లేకపోతే ఇలాగే ఉంటుంది. అసలు ఆ ఎస్ఐకే ఫోన్ చేసి మీకు తెలిసిన ఎస్పీలు డిఎస్పీలు పేర్లు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పొచ్చు కదా. చెప్పినా వాళ్ళు వినేటట్టు లేరు కదా. ఏమండి, ఆ పెద్దబాబు ఎస్ఐని కలిసినప్పుడే మీరు కూడా అప్పుడే కలిశారు, అందుకే ఆయన మీతో అదోలా మాట్లాడి ఉండవచ్చు. పనిలో పని ఎస్ఐకి మీరు ఫోన్ చేయండి. నీ ఆలోచన బాగానే ఉంది, నీ మాట ఎందుకు కదనాలి? ఎటు రేపు కావేరిని కోర్టులో హాజరుపరచాలి. కావేరిని రేపు కోర్టులో అయినా కలవచ్చు, ముందు ఆ ఎస్ఐని కంట్రోల్ చేస్తే చాలా మేలు జరిగినట్లే. హలో, ఎస్ఐ గారు ఉన్నారండి? మాట్లాడుతున్నా. నమస్తే సార్, నేను ఏసీపీ శివరావు గారి మిత్రుణ్ణి. అలాగా, చెప్పండి సార్. నేను మిమ్మల్ని ఉదయం కలిశాను, అదే కావేరి విషయంలో. కావేరి విషయంలోనా? అవును, స్టీల్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లీడర్ని చెప్పినా మీరేదో మూడ్లో ఉన్నారు. డిఎస్పీ గారి కోసం కాంటాక్ట్ చేస్తే ఆయన ఏదో క్యాంప్కి వెళ్ళారని తెలిసింది. అవును. మీ నుండి ఏదో ఫేవర్ కావాలని నేను మీ దగ్గరికి రాలేదండి. కానీ కావేరి చిన్నతనం నుండి మా మధ్య పెరిగిన అమ్మాయి, మా అందరికీ కావలసిన అమ్మాయి. ఓకే, అయితే ఏంటి, కేసు పెట్టాక యాక్షన్ తీసుకోవద్దంటారా? ఆ మాట నేనంటాం లేదు, కానీ మేము ఒక్కసారి ఆ అమ్మాయిని కలుసుంటే తనకెంతో బలంగా ఉండేది. నిజమే, కానీ అటువంటివేవి అలో చేయదని కమిషనర్ గారు ఆర్డర్స్. మధ్యలో నన్ను చేయమంటారు? సరే, కానీ మీ ట్రీట్మెంట్ మరీ హార్ష్గా ఉండకపోతే అదే చాలు. అన్నట్లు కావేరిని రేపు 8 గంటలకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు. రేపా? రేపు కోర్టు లేదే. కోర్టు లేకపోయినా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి కదండి. చూడండి, రూల్స్ చెప్పుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ ఆచరణలోనే ఇబ్బందులు. యూనియన్ లీడర్ మీకు ఆ మాత్రం తెలీదా? అంటే మీ ప్రాబ్లం ఏంటో. ప్రాబ్లం అంటే ఒకటా రెండా, ఎన్ని చెప్పంటారు? హాజరుపరచడానికే. ఇదిగో చూడండి, మాకుండే టెక్నికల్ ప్రాబ్లమ్స్ మాకున్నాయి, మా పిఎస్లో తగినంత ఫోర్స్ లేదు, అందరూ వేరే డ్యూటీ మీద వెళ్ళిపోయారు, అన్నీ హైకమాండ్ ఆర్డర్సే. వీలున్నప్పుడు మా డ్యూటీ మేం చేస్తాం, అందుకేగా మేమున్నాం. చీచీ, ఏ మనుషులో ఏంటో, డ్యూటీని వీలున్నప్పుడు చేస్తారట, అంటే వీళ్ళ దృష్టిలో డ్యూటీ అంటే వీలున్నప్పుడు చేసే పనా? కంట్రోల్ యువర్ సెల్ఫ్ శివ, ఏం చేయాలో నువ్వు ఆలోచించు.
నేను మళ్ళీ కలుస్తాను, వస్తాను. అన్నయ్య, ఏంటి నువ్వు చేసిన పని? మాట్లాడమే, ఎందుకు ఇలా చేసావు? ఏమిట్రా శ్రీధర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చేసిందంతా చేసి ఏమిటని ప్రశ్నిస్తున్నావే? ఓ అన్నయ్యగా నువ్వు చేయవలసిన పనేనా ఇది? శ్రీధర్, నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదురా. ఏ తప్పు చేయలేదా? కావేరిని జైల్లో పెట్టించింది నువ్వు కాదు? తనేదో బాధలో ఉండి ఏదో ఆవేశపడితే మంది మార్బలం ఉన్నారని గదిలో బంధించి పోలీసులు పట్టించావే, నిన్ను హత్య చేయబోయిందనేగా నువ్వు తప్పుడు కేసు పెట్టింది. ఇది తప్పు కాదా శ్రీధర్? ఏమిటో అర్థం పర్థం లేని మాటలు. నేనేం చేసినా ఆలోచించే చేశాను. ఆహా, ఏమిటో నువ్వు ఆలోచించింది శ్రీధర్? ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఇదంతా ఎవరి వల్ల జరిగిందో ఆలోచించావా? ఆఫ్టర్ ఆల్ కావేరి, నో, ఐ యామ్ ఆల్ రైట్. ఆ కావేరి వల్ల నువ్వు ఎంత బాధపడ్డావు నేను అర్థం చేసుకోగలనరా? తిరిగి ఒక మాట అన్నావా తన్ని? దివ్య నీకు ప్రాణం, తన లేక నువ్వు బ్రతకలేవు. దివ్య నీకు కావాలని ప్రాధాయపడ్డావు. ఇవ్వను ఇవ్వను అంటూ ఎంత క్షోభ పెట్టిందిరా మన్ని. కేవలం నీకోసం నా ఆహాన్ని కూడా పక్కన పెట్టి నీకోసం కావేరి దగ్గరికి వెళ్ళాను రా నేను. ఆ ఋషిగాడు పెద్ద హీరోలాగా బిహేవ్ చేశాడు. ఏమైంది చివరికి? యాక్సిడెంట్, చచ్చాడు. దీనికి నేనురా కారణం? ఈ యాక్సిడెంట్ నా వల్లే జరిగిందని నన్ను ఆఫీసులో నానా మాట్లాంది కదరా. అంటే దాని అర్థం అవకాశం దొరికినప్పుడు మనందరినీ మట్టు పెట్టాలే కదా. చెప్పరా, అటువంటి దాన్ని ఊట్లే వదలాలా? కేసులు లేకుండా పోలీస్ స్టేషన్ పంపించకుండా చేతులు ముడుచుకుని కూర్చోవాలా? టెల్ మీ శ్రీధర్, ఇది కథ అనుకున్నా నిజం అనుకున్నా కేవలం నీకోసమే చేశానరా. నా ఆత్మసాక్షిగా ఈ నిజాన్ని నీకే చెప్తున్నానరా. అన్నయ్య, కావేరిని ఇంత బాధ పెట్టకుండా ఉండాల్సింది శ్రీధర్. అవునన్నయ్య, కావేరి రిషన్ చేసుకున్నప్పుడు నన్ను పరోక్షంగా అవమానించిందే అనుకున్నాను. కానీ నాకిప్పుడు అలాంటి కక్ష లేదు. నా బిడ్డ నాకు దక్కితే చాలు. ఒక్కోసారి ఇటువంటి పనులు చేయక తప్పదురా. కావేరిని బాధ పెట్టకుండా దివ్య నీకు దక్కాలి అనుకుంటే అది కుదరని పని. శ్రీధర్, కావేరిని నా అంతటా నేను బాధ పెట్టాలని కోరిక నాకు లేదు. బట్ ఐ డోంట్ వాంట్ టు బి డిఫీటెడ్ బై హర్, దట్స్ ఇట్. కాఫీ తీసుకుందామా బాబాయ్? రెండు రోజులైంది శారద ఇంటికి రాలేదు. కనీసం ఫోన్ అయినా చేయలేదు. నాకేదో భయంగా ఉంది బాబాయ్. ఈ ఒక్కరోజు ఆగి పోలీస్ కంప్లైంట్ ఇద్దామమ్మా. ఏం వార్త వినాల్సి వస్తుందో? ఏ వార్త అయినా వినక తప్పదు కదమ్మా, మంచినే ఆశిద్దాం. అంతా ప్రభుదయ. బాబాయ్, దివ్యని టిఫిన్ తినమను. అలాగే. శివారెడ్డి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. తమరిలా బాగున్నావా శివారెడ్డి? బాగున్నాను సార్. కబురు అమ్మితే నేనే వచ్చేవాడిని కదా సార్? ఏ, నేను రాకూడదా? రాకూడదని కదా సార్. రండి సార్, రండి లోపలికి రండి సార్, కూర్చోండి. కూర్చో శివారెడ్డి. పర్వాలేదు సార్, కూర్చో అయ్యా. నీతో పని ఉన్నప్పుడు నేను నీ దగ్గర రావడమే కరెక్ట్ శివ. ప్రాణం లేని యంత్రంతో ఎంతో అటాచ్మెంట్ పెంచుకుంటారు కార్మికులు. అలాగే ప్రాణం ఉన్న కార్మికులతో నేనెంత అటాచ్మెంట్ పెంచుకుంటానో నా మనసుకే తెలుసు శివ.
యంత్రం చెడిపోతే వర్కర్తో పాటు ఓనర్ కూడా దాని బాగోగులు కోసం ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఈ ఓనర్ అనే యంత్రం నీ సహాయం కోసం వచ్చింది శివ.